కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అమెరికాలోని చికాగోలో నివసించే 1962-1963 బ్యాచ్కు చెందిన కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు కృష్ణారెడ్డి మరియు అరుణ దంపతులు తమ మాతృమూర్తి పెన్నవడి గంగులమ్మ జ్ఞాపకార్థం 30 లక్షల విలువైన వివిధ ఎక్విప్మెంట్స్ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. అందులో భాగంగా గైనిక్ డిపార్ట్మెంట్లో విలువైన వైద్య పరికరాలు, BT 350, సిటీజీ మానిటర్స్ 2 మరియు ఓటీ టేబుల్ 1లను ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సిటీజీ మానిటర్స్ ద్వారా గర్భవతులకు కాన్పు సమయంలో శిశువు గుండె పనితీరు, గుండె రేటును కంటిన్యూగా మానిటరింగ్ చేయడం వలన హై రిస్క్ కేసెస్లో డెలివరీకి ఉపయోగించి మోర్టాలిటీ రేటు తగ్గించడానికి ఈ వైద్య పరికరం చాలా ఉపయోగపడనున్నట్లు తెలియజేశారు. ఓటీ టేబుల్ ద్వారా లాప్రోస్కోపీ చేసేటప్పుడు వివిధ పొజిషన్లకు ఉపయోగించడం వలన పేషెంట్కు సంబంధించిన క్లిష్టమైన కేసులు చేయడానికి మోడర్న్ ఓటీ టేబుల్ చాలా ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. మానిటరింగ్ చేయడానికి యూట్రైన్ కంట్రాక్షన్స్ వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ కేర్లో భాగంగా డెలివరీ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నార్మల్ డెలివరీ రేట్స్ పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక ఆపరేషన్ థియేటర్ మిషన్, మన ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము త్వరలో ఇన్ఫర్టిలిటీ క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో భాగంగా వాళ్లకు లాప్రోస్కోపీ పద్ధతిలో ఏవైనా ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి, లాప్రోస్కోపీ చేయడానికి, ఓవేరియం పంక్చర్స్ చేయడానికి లేదా ఎల్ఏవే చేయడానికి, ఒక పాత టేబుల్స్ ఉండడం వల్ల ఇది హెడ్ డౌన్ హెడ్ అప్ కావడము చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే వాళ్ళ కోసము ఒక సపరేట్గా ఒక టేబుల్ కూడా కొనియడం జరిగింది. ఈ రెండు మిషన్లు కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇంతేకాకుండా ఇక ఒక వారం 10 రోజుల్లో అల్ట్రాసౌండ్ మిషన్ కూడా వస్తుంది. దాంతో